మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బీజేపీ పెద్దపల్లె పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పర్యటించారు. బజార్ ఏరియాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్, ప్రచార ప్రధాన కార్యదర్శి పట్టి కృష్ణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోమాస శ్రీనివాస్ మాట్లాడుతూ, తాతల కాలం నుంచి మనవళ్ళు ముని మనవళ్ళ వరకు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి కాక కుటుంబం ఫలిస్తుందని ఘాటైన విమర్శలు చేశారు. కోట్లకు పడగెత్తిన వారు అధికారానికి వస్తే నియోజకవర్గాన్ని దోచుకుని దాచుకునేదే తప్ప ప్రజలకు అభివృద్ధి చేయడంలో శూన్యమే ఉంటుందన్నారు. బీజేపీ పార్టీని గెలిపిస్తే దేశ రక్షణ సంక్షేమంతో పాటు అభివృద్ధి చెందుతుందన్నారు. తనను గెలిపిస్తే మోదీ నేతృత్వంలో పెద్దపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తామన్నారు. అందరినీ కలుస్తూ భారతదేశాన్ని రక్షించుకోవడం కోసం మరొక్కసారి భారత ప్రధానైనటువంటి నరేంద్ర మోదీ గారిని మళ్ళీ మూడోసారి దేశ ప్రధాని కావడానికి ఈరోజు ఈ ప్రచారం కొనసాగుతుంది. మిత్రులారా, ఈరోజు బెల్లంపల్లి పట్టణాన్ని చూసినట్టయితే ఈ సింగరేణి పారిశ్రామిక ప్రాంతం అయినప్పటికీ కూడా గత 30-40 సంవత్సరాల నుండి ఈ పట్టణము ఎక్స్పాన్షన్, ఈ పట్టణము పెరగట్లేదు, ఈ పట్టణము విస్తరించట్లేదు. దీనికి కారణం ఏంటి? ఈరోజు ఈ పట్టణము విస్తరిస్తేనే ప్రజలందరూ అభివృద్ధి అవుతారు, ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు వస్తాయి అని అటువంటి మాట మీ అందరికీ తెలిసింది. కానీ మిత్రులారా, ఈ ప్రాంతానికి సింగరేణి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయలేక గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి గెలుస్తున్నటువంటి ఎంపీలు ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ మా పార్టీ యొక్క జాతీయ నాయకులు అమిత్ షా గారు ఇంతకు మంచిర్యాల జిల్లాలో మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు, సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క జీతాల మీద పడుతున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కూడా మేము దాన్ని రీఎంబర్స్మెంట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం అనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇలా రీఎంబర్స్మెంట్ కావాలంటే ఇక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి నన్ను ఇక్కడి ప్రజలు, సింగరేణి ప్రజలు గెలిపించాలి. ఎందుకంటే మిత్రులారా, సింగరేణి ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ల వల్ల ఈ ప్రాంతంలో నిరుద్యోగులైన ప్రజలకు ఉద్యోగాలు రావట్లేవు. కాబట్టి నన్ను గెలిపిస్తే ఇక్కడ సింగరేణి ఏరియాలో ఇంకో 2 బొగ్గు అండర్ గ్రౌండ్ బావులు తీసుకొస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. అంతేకాదు మిత్రులారా, ఈ యొక్క